కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల నేపథ్యంలో రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 1 పానిండియా మూవీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. హీరో యష్ ఓవర్ నైట్ లో పానిండియా స్టార్ అయ్యాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆల్ ఇండియా స్టార్ డైరెక్టర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 ని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. మెయిన్ విలన్ గా సంజయ్ దత్ మరో లీడ్ లో రవీనా టాండన్ నటించడంతో బాలీవుడ్ లో కూడా బజ్ క్రియేట్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో 14th April వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది కేజీఎఫ్ 2. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది కేజీఎఫ్ 2. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే పార్లల్ గా ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. సాహో చిత్రం ప్రభాస్ కి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది. దాంతో ప్రభాస్ ఆశలన్నీ ప్రస్తుతం సలార్ చిత్రంపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 చిత్రాలకు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడం ప్రభాస్ కి బాగా కలిసొచ్చింది. అయితే ప్రశాంత్ నీల్ సరికొత్త స్ట్రాటజీని అమలు చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ 2 స్క్రీనింగ్ అయ్యే థియేటర్స్ లో సలార్ టీజర్ ని ప్రదర్శించాలి అనేది ప్రశాంత్ నీల్ ఆలోచనగా ఉందట. హాలీవుడ్ స్టాండర్డ్ యాక్షన్ సీన్స్ తో సలార్ మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు. కేజీఎఫ్ 2 కి వెళ్లిన ప్రేక్షకులకు సలార్ టీజర్ బోనస్ గా లభిస్తుందా? ప్రశాంత్ నీల్ ఐడియా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా? చూడాలి మరి.